49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. శంషాబాద్ లో ఓ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అతను వెంటనే శంషాబాద్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటన శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా ఎంతో మంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. అలా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. మహారాష్ట్రకు చెందిన గాజుల సౌందర్య ఆత్మహత్యకు యత్నించింది. 3 రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆమె తాజాగా తుదిశ్వాస విడిచింది. ఆమెకు గతేడాది డిసెంబర్లో వివాహం కాగా జీవితం మీద విరక్తి చెందడంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. కొండాపూర్లోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సౌందర్యకు గతేడాది డిసెంబర్ 2వ తేదీన మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన మెకానికల్ ఇంజనీర్ అభినవ్తో వివాహం జరిగింది. ఈ నెల 8వ తేదీన సౌందర్య ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే రోజు ఇంట్లో వాళ్లు ఫోన్ చేశారు. మనసులో కొండంత బాధ పెట్టుకుని తాను ఇక ఎప్పటికీ తిరిగి రానని, దూరంగా వెళ్లిపోతున్నానని చెప్పి సౌందర్య ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే శంషాబాద్లో 5 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే సౌందర్య భర్త అభినవ్ ఈ విషయాన్ని డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే శంషాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. సౌందర్య బిల్డింగ్ పైనుంచి దూకేసింది. అక్కడ ఆమె రక్తపు మడుగులో పడి కనిపించింది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడ 3 రోజుల పాటు చికిత్స పొందిన సౌందర్య పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచింది. ఇక పోస్ట్ మార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే గత కొంతకాలంగా సౌందర్య మానసికంగా బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తాను ఊహించుకున్న జీవితం దొరకలేదని ఫ్రెండ్స్తో చెప్పి బాధపడినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపంతో సౌందర్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. జీవితంలో సమస్యలు అనేవి సహజం. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సింది పోయి తనువు చాలిస్తున్నారు. ప్రతి సమస్యకు చావు ఒకటే పరిష్కారం కాదని గుర్తించలేకపోతున్నారు.